వాళ్ళిద్దరూ కలవడానికి నా పెళ్లి కారణం కావాలి. ఆ ప్రయత్నం నేను చేస్తాను నాన్న. రే, నీ ఆలోచన మంచిదే, కానీ ఆశపడినంత మాత్రాన అన్నీ జరగవురా. విజయమ్మ రాదు. జరగని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఉంటరా. అబ్బాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారండి, అబ్బాయి గారు, అబ్బాయి గారు ఎక్కడికి వెళ్తున్నారండి? బయట కొంచెం పనుంది. ఎవరైనా నా గురించి అడిగితే నీకేం తెలియదని చెప్పు, సరేనా? ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు బాబు. మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురు గాని ఒంటరిగా ఇల్లు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు కాబట్టే ఎవరికి చెప్పకుండా ఎవరు చూడకుండా వెళ్తున్నాను. వెళ్ళకూడదని చెప్తుంటే ఎనరేంటండి? వెళ్ళడం మంచిది కాదు బాబు, నా మాట వినండి. నేను చెప్పింది చెయ్యి. మీరు వెళ్ళారన్న విషయం తెలిస్తే ఆ అమ్మగారు నన్ను చంపేస్తారండి. ఎక్కడికి వెళ్తున్నారు బాబు? విజయమ్మ గారింటికి. విజయమ్మ గారింటికా? అవును. ఎందుకండి? విజయమ్మ మీద అమ్మకి ఎంత కోపం ఉన్నా ఆ కోపం వెనక కనిపించని ప్రేమ కూడా ఉంది. ఉంది కాబట్టే నా పెళ్లికి రమ్మని విజయమ్మ గారిని పిలవడానికి వెళ్ళింది. అమ్మగారు పిలిచినా కూడా విజయమ్మ గారు రారండి. రాదు అనుకున్న విజయమ్మ గారు వస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది, అందుకే వెళ్తున్నాను. స్వయంగా అమ్మగారు వెళ్ళి పిలిస్తేనే రానప్పుడు మీరు పిలిస్తే ఎలా అవుతారండి? విజయమ్మ కూడా నాకు అమ్మ లాంటిదే. పిల్లల కోసం అమ్మలు ఏమైనా చేస్తారు, ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బండెక్కు. నేనెందుకంటే ఎక్కో. నేను రానండి. మా అమ్మ కత్తో గన్నో చూపించి బెదిరిస్తే నా గురించి నిజం చెప్పేస్తావని నాకు తెలుసు, అందుకే నిన్ను రమ్మంటున్నాను. అది కాదు బాబు, నాతో రాకపోతే నువ్వే విజయమ్మ గారింటికి నన్ను పంపించావని చెప్తాను. ఇదేం ఫిట్టింగ్ అంటే? నువ్వు వస్తావా రావా? వస్తాను. ఏం చేస్తావు? రాక చేస్తానా? వస్తాను.